రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల విషయంలో టిఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారు గాని వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గాని రాష్ట్రంలో తిరుగుతున్న సమయంలో వాళ్ళకు ఎదురైతున్న ప్రజా వ్యతిరేక విధానాలు అలాగే రాష్ట్ర పరిస్థితి పక్కకు పెడితే షాద్నగర్ నియోజకవర్గంలో పోయిన నెల 5వ తారీఖు నాడు షాద్నగర్ లో కొన్ని ఇనాగ్రేషన్లు ఫౌండేషన్లు 2018 లో చేసిన పనులు కూడా ఇంతవరకు పూర్తి కాని పరిస్థితి మాట్లాడితే అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది గతంలో ఒక ఇంటి ట్యాక్స్ 100 రూపాయలు ఉంటే ఇప్పుడు దాదాపు 1500 నుంచి 2000 రూపాయల వరకు రావడం జరుగుతుంది దాన్ని పోలిస్తే అభివృద్ధి శూన్యమే అనిపిస్తుంది ఇయాల మనం చూస్తున్నాం షాద్నగర్ లో ఉన్న రోడ్ల మీదనే రోడ్ చేస్తున్నారు కానీ లేని జాగల రోడ్లు మాత్రం లేవు ఉదాహరణకు షాద్నగర్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ల వారీగా అక్కడ పని ఉన్నా పని లేకున్నా ఎక్కడైతే అవసరం ఉన్న పనులు ఉన్నాయో అక్కడ చేయకుండా ప్రతి కౌన్సిలర్ కి 10 లక్షలు 20 లక్షలు కేటాయిస్తే వాళ్ళు ఉన్న రోడ్ల మీదనే రోడ్ చేస్తున్నారు ఉన్న మోరిల్ తీసేసి మోరిల్ కడుతున్నారు కానీ లేని జాగాల పోతే నిన్న ఉదాహరణకు మేము ఒక సిండికేట్ కాలనీకి పోయినాం అక్కడ రోడ్డు లేదు మోరిల్ లేదు అక్కడ ఉన్నోళ్ళు మాకు కరెంట్ మీద పోల్లు లేవు సార్ మంది ఇండ్ల మీదకి వెళ్ళి మాకు కరెంట్ తీగలు వచ్చినాయి అంటున్నారు పోవద్దు అంటున్నారు మన తెలంగాణలో మన పరిస్థితి ఇది ఉన్నది కేటీఆర్ గారు పోయిన నెల వచ్చినప్పుడు గతంలో చేసిన హామీ నేషనల్ హైవే రోడ్ ఒకటే ఇంతవరకు పూర్తి కాలే మొన్న వర్షాకాలంలో ఆ రోడ్ మీద మేము వరి నాట్లు పెడితే వర్షాకాలం ఉన్నది అయిపోతేనే పని చేస్తామని చెప్పిరు ఇంతవరకు ఏం పని లేదు ఏం లేదు అది అట్లనే దుమ్ము లేసి అంత చేసి ప్రజలు ఇబ్బందుల్లో పాలవుతున్నారు అభివృద్ధి అంటే ఏందంటే కేసీఆర్ కుటుంబం అభివృద్ధి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారి అభివృద్ధి తప్ప నియోజకవర్గ ప్రజల అభివృద్ధి మాత్రం ఏం లేదు ఇయాల కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద చూపెడుతున్న అభిమానం గాని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద మేము కాంగ్రెస్ పార్టీ గెలుపిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీలా కలవడానికి తండోపతండాలుగా వచ్చి కలుస్తున్న సందర్భాల్లో కేసీఆర్ గారి గాని కేటీఆర్ గారి గాని వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ఎందుకు చెప్తున్నామంటే పోయిన నెల వచ్చినప్పుడు అంజయ్య గారి నీ ఎవరు కొట్టే మొగోడు లేడు ఈ గడ్డ మీద అన్నారు ఈ గడ్డ అంజయ్యది అన్నారు ఈ గడ్డ కాంగ్రెస్ది అంజయ్యది కాదు ప్రజలది విజయోత్సవ ర్యాలీకి వస్తాన్న ఆయన ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి అంజయ్య సాబ్ ఓడిపోతున్నాడనే నిర్ణయానికి వచ్చి రెండో పర్యాయం మళ్ళా పర్యటన పెట్టుకున్నారు ఇంకోసారి కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు 27వ తారీఖు నాడు కూడా ఒక పర్యటన పెట్టుకోవాల్సి వస్తున్నది అంటే వాళ్ళకి ఎంత భయం అనేది వాళ్ళ గుండెల్లో పరిగెత్తున్నది అనేది అర్థం చేసుకోవాలి ఇవాళ అభివృద్ధి అంటే వాళ్ళ సొంతం అభివృద్ధి తప్ప వేరేది ఏమీ లేదు కేటీఆర్ గారు రాహుల్ గాంధీ సవాల్ని స్వీకరిస్తున్నా అని చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ ఖాళీ గోటికి కూడా సరిపోని పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది కానీ ఈ మన కేటీఆర్ గారిది అని తెలంగాణ ఇవ్వకపోతే వీళ్ళు మాట్లాడే మాటలు అర్థమవుతుండే మందికి ఎందుకంటే
వాళ్ళు మాట్లాడే విధానము మంచిది కాదు చెడుది కాదు అన్నట్టు వాళ్ళ ఇష్టం ప్రెస్ వాళ్ళు ఒక దాంట్లోకి వెళ్ళిపోయిరు. మేము ఓడిపోతున్నామనే ఒక నిర్ణయానికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకు కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇవాళ షాద్నగర్లో అంజయ్య గారు ఎమ్మెల్యే సాబ్ ఒక 10 లక్షల రూపాయలు స్కీమ్ అంటే ఆరోగ్యశ్రీ కింద ఒక ఆయన అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి 60,000 వస్తాయి అంటే 6%. అదే ఇంకో ఆయన 3 లక్షలు పెడితే ఆయనకు 12,000 వస్తాయి 4%. పర్సంటేజ్ల వారీగా నడుస్తున్నది. ఇంకోటి ఏమైపోయిందంటే వాళ్లకు ఈ ఎమ్మెల్యేలు 30% షేర్ తీసుకుంటున్నారు దళిత బంధువులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ప్రజలకు కూడా అర్థమైపోయింది వీళ్ళు పైసలు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళ కార్యకర్తలకే ఇవి ఇస్తున్నారని చెప్పి ఇవి చెప్పిన తర్వాత మళ్ళా మనం అదే దొంగలకు టికెట్లు ఇచ్చినాము అందుకోసమే వాళ్ళు ప్రజా వ్యతిరేకాన్ని ఎదుర్కొంటున్నారనే ఉద్దేశంతో ప్రజలను మభ్యపెట్టడానికే మళ్ళీ రావడం జరిగింది. ఉదాహరణకి అలా మైనార్టీ సోదరులకు కూడా చెప్తున్నా నేను, మైనార్టీ సోదరులు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమని చేసుకోవాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత అబద్ధాల మాయాకారో ఈ కేటీఆర్ ఎంత అబద్ధాల మాయాకారో మీరంతా ఆలోచన చేసుకోవాలి. షాద్నగర్ నియోజకవర్గానికి వచ్చి కాలేని హామీలు చెప్పి కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలను గెలిపియండి మా ఎంపీలను గెలిపియండి మేము 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా తమిళనాడులో ఎలాగైతే 12% రిజర్వేషన్ మైనార్టీలకు ఇస్తున్నారని చెప్పి 4 నెలల్లో అది చేస్తా అని చెప్పడం జరిగింది. ఏ మేర వాయిదా హై అన్నాడు కానీ ఇంతవరకు వాయిదా లేదు బీదా లేదు ఏమీ లేదు. కేంద్రం నుంచి బీజేపీ వాళ్ళు వచ్చి ఇక్కడ మేము 4% తీస్తామని చెప్తే మేము అధికారంలోకి వస్తే 4% తీసేస్తాము మైనార్టీల రిజర్వేషన్ అని చెప్పడం జరుగుతుంది. 4% రిజర్వేషన్ ఇస్తే అది కూడా తీసేస్తామని చెప్తే ఈ షాద్నగర్ ఎమ్మెల్యే గారికి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ కేటీఆర్ గారు కానీ కేటీఆర్ 2 సార్లు వచ్చి కూడా వాళ్ళు ఇంతవరకు రిజర్వేషన్లో ముచ్చటనే మాట్లాడలే. ఖాళీ వచ్చి ఏదో ప్రజలను మభ్యం పెట్టాలి మోసకారి మాటలు మాట్లాడాలి అనే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. కేంద్రంలో ఏదైనా పని అయితే మోదీ సాబ్ మెడల్ వంచి తెచ్చిన అంటాడు మన కేసీఆర్ సాబ్, పని కాకపోతే వాళ్ళు మాకు ఏమి ఇస్తలేరు అంటాడు. మళ్ళీ ఈ 12% రిజర్వేషన్కి ఎన్నిసార్లు అడిగారు మీరు పార్లమెంట్లో? మళ్ళీ వాళ్ళు ఇక్కడ వచ్చి మేము 4% రిజర్వేషన్ తీసామంటే ఇంతవరకు ఎవడు ఎందుకు మాట్లాడాడు? అందుకోసమే షాద్నగర్ మైనార్టీ సోదరులు కూడా షాద్నగర్ నియోజకవర్గంలోనే కేటీఆర్కి కేసీఆర్కి గుణపాఠం నేర్పాలి. షాద్నగర్ ఎమ్మెల్యేకి మైనార్టీలంతా ఏకం కావాలి, ఏకమై షాద్నగర్ నియోజకవర్గం నుంచే వాళ్ళ చమరగీతం పాడాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళకు మొగోళ్ళు లేరని మాట్లాడుతున్నాడు. మనం ఈరోజు భారతదేశం అనేది ఒకటి ప్రజాస్వామిక దేశం అనేది కేటీఆర్కి తెలియదేమో నాకు తెలుసు. భారతదేశంలో ఏ నాయకుడు ఎక్కడైనా ప్రచారం చేసుకునే ఇంగితమన్నా ఉన్నదా లేదా అనేది ఆయననే ఆలోచన చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారు దేశానికి ఒక దిక్సూచి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు, ఆయన ఏ రాష్ట్రంలోకి పోయినా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు. మీ అయ్య పోయి మాత్రము మహారాష్ట్రలో ప్రచారం చేయొచ్చు, పంజాబ్లో పోయి ఆడున్న రైతులకు పోయి ఏదో సాయం చేస్తా అని చేయొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది రైతులు చనిపోతూ ఉన్నారు, రుణమాఫీ సరిగ్గా జరగలేదు. ఇక్కడ సాయం చేయనీకి శాత కాకుండా పోయి పంజాబ్ పోతా అంటాడు, ఇంకో రాష్ట్రం పోతా అంటాడు. ఇంతనన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు స్థాపించి నేను నియోజకవర్గంలో ప్రతి 100,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు. ఒకటే ఒక్క పంపు స్టార్ట్ చేసిండు,
ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తున్నావు కేటీఆర్ గారు మీరు ఈరోజు షాద్నార్ ప్రజానీకానికి తెలియజేసిన అవసరం ఉన్నది ఒకటే ఒక పంపు స్టార్ట్ చేసినావు ఆ పంపను నడుస్తున్నదా లేదా షాద్నార్ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారు మా అంజయ్ యాదవ్ను కొట్టేటోడే లేడంటాడు ప్రతాపన్న కాంగ్రెస్ పార్టీలోకి రాకముందు మేము గెలుస్తామని సంకల్పం కొట్టినోళ్ళు ఈరోజు ఒక్క ప్రతాపన్న కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు భయం స్టార్ట్ అయ్యిందో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి కేటీఆర్ వచ్చి మా అంజయ్యను కొట్టేటోడు లేడు గెలిచిపోయినని చెప్పిండు నిన్న వచ్చి ఏం చెప్తున్నాడు మా అంజయ్యను గెలిపిండని చెప్తున్నాడు అంటే మీకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ శాద్నగర్ నియోజకవర్గంలో గెలవబోతున్నది నేను వస్తా మా నాయన వస్తాడు మల్లమల్ల వస్తా మా అంజయ్యను గెలిపిద్దామని మీరు ఆలోచన చేస్తారు కానీ శాద్నగర్ ప్రజానీకం మొత్తం కూడా మీ యొక్క హామీలన్నీ కూడా భూమిలో పోసిన పన్నీర్ అయిపోయింది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది మాయమాటలు చెప్తాం కాంగ్రెస్ పార్టీని ఎట్లనన్నా ఓడగొడదామన్న ఒక్క భ్రమతోటి మాత్రమే కేటీఆర్ గారు వచ్చిర్రు కేవలం ఓడిపోతామన్న ప్రస్టేషన్లలో వచ్చి మాట్లాడింది తప్ప ఇక్కడ ఆయన అభివృద్ధి మాత్రం ఎక్కడ కూడా జరగలేదు రాహుల్ గాంధీ గారు వస్తే మున్సిపాలిటీ లైట్లు బంద్ చేస్తున్నారంటే మీ జ్ఞానం ఎంతున్నదో మీ కాంగ్రెస్ మీ టీఆర్ఎస్ పార్టీకి ఎంతనో అర్థమైపోతున్నది ఈరోజు చూడండి డబల్ బెడ్రూమ్లో ఊసలేదు ఇద్దరికి ఇచ్చిర్రు షాద్నగర్లో ఉన్న 1705 బెడ్రూమ్లు శాంక్షన్ చేసినా అని చెప్పిర్రు మీ 1705 మందికి ఎందుకు ఇవ్వలేరని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఇద్దరికి ఇచ్చిర్రు ఫోటోలు దిగిర్రు పేపర్లకు ఇచ్చుకున్నారు ప్రజానీకానికి అంతా కూడా మేము డబల్ బెడ్రూమ్లు కట్టినామని చెప్పి కేవలం ఊలకు మాత్రమే చూపిస్తున్నారు ఇవాళ చెప్పి నువ్వు ప్రతి బ్యాంక్ కార్డుకోదాం ఎమ్మెల్యే గారిని దోదాము టీఆర్ఎస్ నాయకులను దొలకపోదాము ఏ దగ్గరనైనా సరే 100,000 రూపాయలు మాఫీ అయినట్టు చూపిస్తే మేము ఎక్కడ కూడా ఓట్లే అడగం ఎక్కడైనా సరే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏనన్నా షాద్నగర్ నియోజకవర్గంలో ఎక్కడన్నా ఏ గ్రామానికన్నా పోయి మేము డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినట్టయితే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా మేము చేతు గుర్తుకు ఓటు వేయమని మేము అడగనే అడగాం మీరే అడుక్కోండి కానీ మేము ఈరోజు చెప్తున్నాం 10 సంవత్సరాల నుంచి మీరేం చేయలేరు మేము చేసి చూపిస్తా అంటున్నాం ప్రతి ఓటర్ దగ్గరకు పోయి అడుగుతూ ఉన్నాం మాకు ఓట్లు వేయండి మేము ఇది చేస్తా అని చెప్తున్నాం మీరు ప్రతిసారి రాహుల్ గాంధీ గారిని విమర్శించడము ఇక్కడ ఉన్న స్థానిక నాయకులను విమర్శించడము ఇది ఒక్కటే తప్ప మేము ఇది పని చేసినామని చెప్తలేడు రాహుల్ గాంధీ గారు అంటే మేము ఒక్కటి ఈరోజు తెలంగాణ ప్రజానీకంతో పాటు షాద్నగర్ ప్రజానీకం చెప్తా ఉన్నాం ఈ 10 సంవత్సరాలు మీరు ఏం చేయలేరు ఈ టీఆర్ఎస్ పార్టీ ఏం చేయదు భవిష్యత్తులో కూడా మేము ప్రతి ఒక్క ప్రజానీకాన్ని అప్పీల్ చేస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం తెస్తాం సోనియా గాంధీ రాజ్యం తెస్తాం పేదల రాజ్యం తెస్తాం ఈరోజు 6 గ్యారెంటీలతో పాటు మళ్ళీ మా కొత్త మేనిఫెస్టో కూడా ప్రజల దగ్గర కోతాం మేము వివరిస్తాం మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి మేము మీకు అందరూ కూడా సేవకుల్లా పనిచేస్తాం షాద్నగర్ అభివృద్ధికి మేమందరం కూడా దోహదం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ సీనియర్ లీడర్ అని చెప్పి కడంపల్లి శ్రీనివాస్ గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు టికెట్లన్నీ అమ్ముకున్నాడు అని చెప్పి ఆరోపణ చేసిండు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతాప్ రెడ్డి గారికి వస్తే ఆయన ఎప్పుడు ఢిల్లీలోనే పైన చేసిండు కానీ గల్లీలో ఎప్పుడు తిరగలేదు టికెట్ల కోసం పట్టుక ఢిల్లీలో పోయి ఓసీకి వచ్చి జిబిసీలకు రావాలన్నాడు కానీ ఏ గల్లీలో పనిచేయలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిసిసి అయినాక రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం బలపడ్డది ఇక్కడ బీఆర్ఎస్ మీద వీళ్ళు ఏం చేయలేదు అని చెప్పి ఒక ప్రజల నిర్ణయానికి వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్పాలి వీళ్ళని మార్చుకోవాలి కాంగ్రెసే మనకు దిక్కు అన్ని విధాలుగా కాంగ్రెసే మనకు కలిసి ఉంటుంది మనకి ఏం చేసినా కాంగ్రెసే అని చెప్పి ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్ కోరుకుంటున్నారు కడంపల్లి శ్రీనివాస్ గారు నువ్వు ఎప్పుడు కూడా ప్రజలకు రాలేదు ఏ మీటింగులు చేయలేదు ప్రజా సమస్యల మీద పోరాడలేదు ఇంటికి అవాకు చవాకులు అయ్యా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ ఈరోజు పెద్దలకు కూడా 3 టికెట్ల మీద కూడా ఆలోచన చేస్తున్నారు అంతే ఇంత క్షుణ్ణంగా పనిచేస్తున్నారు ఇలా మా వీరపల్లి శంకర్ గారు ఢిల్లీలో ఉన్నాడు కానీ ఢిల్లీలో పైరే చేయలేదు ఏ రోజుకు గాంధీ భవన్ దగ్గర టికెట్ కోసం ఆయన ప్రజల్లో ఉన్నాడు 4.5 సంవత్సరాల నుంచి నిర్విరామంగా రాత్రనక పగలనక తిరిగి ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడితే టికెట్ ఆయన కాలకాడికి వచ్చిందని చెప్పి సభాముఖంగా మనవి చేసుకుంటున్నా కాంగ్రెస్ లో పనిచేస్తే చేయండి కోవోటులాగా పనిచేయండి పనిచేయకండి మీ గురించి మొత్తం మీకు మొత్తం ప్రతి కార్యకర్తకు తెలుసు అని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేసుకుంటున్నానని చెప్తాను.
మాట్లాడేటువంటి మా నాయకులు అనేక విషయాలు చెప్పారు. ఒకటి కేటీఆర్ గారు మాట్లాడే సందర్భంగా ఆయన ఒక మినిస్టర్, తెలంగాణ రాష్ట్రానికి మినిస్టర్, బహుశా నాకున్నటువంటి ఒపీనియన్ అంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి కూడా, కానీ మాట్లాడేటువంటి భాష చూస్తే చాలా వల్గర్గా కాంగ్రెస్ బీజేపీ పార్టీలో మొగోళ్ళు లేరా, అలా ఆయన మొగాయన్నా ఆడానో నాకేం తెలుస్తలేదు. నేను ఈ సందర్భంగా ఆయన మనవి చేస్తున్నా, నువ్వు మొగోడి అయితే 2018లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ఎందుకు అమలు చేయలేదు? నేను సూటిగా అడుగుతున్నాను, నువ్వు మొగోడివైతే దళితులకు ఇస్తారనేటువంటి 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు మొగోడివైతే నీ అయ్యా దళిత సీఎం చేస్తా అని చెప్పేసి అన్నాడు, మాట తప్పిందా లేదా? మీరు ఉప ఎన్నికల సందర్భంగా ఈటల రాజేందర్ ఓడించడానికి దళిత బంధు అన్నారు. దళిత బంధు ఎవరికి ఇచ్చినావు? ఎంతమందికి ఇచ్చినావు? ఏమి ఇవ్వలేదే. నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం కాదు, షాద్నగర్ విషయం అడుగుతున్నా సూటిగా కేటీఆర్ గారిని. ఈ షాద్నగర్లో నీ చేతుల మీదుగా డబల్ బెడ్రూమ్లో ఓపెన్ చేసినావు కదా, నువ్వు ఇనాగ్రేషన్ చేసినావు కదా, మన 1700 మందికి సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? నువ్వు మొగరివే కదా ఇప్పి పేదవాళ్ళకి, అర్హులైనటువంటి వాళ్ళకి. నోటికి ఏది పడితే అది మాట్లాడడం, పచ్చి అబద్ధాలు మాట్లాడడం, ప్రజలను మభ్యపెట్టడానికి మాయ చేయడం, మోసం చేసే పద్ధతిలో మాట్లాడడం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మా నాయకులు ఇప్పుడే పురుషోత్తరెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల సంక్షేమాన్ని. 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాది. ఊ అంటే కాంగ్రెస్ పార్టీ ముసలిగా అయిపోయిందని చెప్పేసినని నేను అడుగుతున్నా ఈ సందర్భంగా. మీ అయ్య ముసలిగా అయిపోయింది కదా, ఇప్పుడు 3వ సారి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఎందుకు పాకులాడుతున్నాడు? మీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏంటిది? కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఎక్కడైనా సరే మీరు నిర్ణయం చేయండి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో 50-60 సంవత్సరాల కాలంలో ఈ భారతదేశంలో పేదవాళ్లకు, గిరిజనులకు, హరిజనులకు, ఈ ప్రజానికానికి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి మత సామరస్యానికి ఏం చేసిందో మా పార్టీ ఖచ్చితంగా నిరూపించడానికి రెడీగా ఉన్నాం. నీవు నిన్న పట్టు అని నేను మీటింగ్ మాట్లాడుతుంటే కుల మతానికి అతీతంగా ప్రమాణం చేసిన మంత్రి గారు నీవు, ఒక మతానికి సంబంధించినటువంటి ప్రార్థన జరుగుతుంటే మొగోడు మా రాహుల్ గాంధీ గారు మొగోడు ఆజా వచ్చే సందర్భంగా స్వయంగా ఉపన్యాసం ఆపి, మీ క్లిప్లు కూడా మీ తన ఉన్నాయి, ఆజా అయిపోయిన తర్వాతనే మాట్లాడింది తప్ప ఈయనలాగా ఈ చదువు సంస్కారం అనే మా మంత్రి ఆజా అవుతున్నప్పుడు కూడా ముస్లిం సోదరులను ఓ మతాన్ని సమయటువంటి కించపరిచిండిన. నువ్వు ఆ మొగోడు అని చెప్పే మాట మాట్లాడేటివి? నువ్వు మాట్లాడతావా మా పార్టీ గురించి, మా పార్టీ నాయకుడి గురించి? ఈ భారతదేశంలో సమైక్యంగా, ఈ భారతదేశంలో కులమతాలకు అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి బీజేపీ మతతత్వ రాజకీయాలను ఎండగట్టాలని చెప్పేసి 4080 కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి మా నాయకుని గురించి మొగోడు అని చెప్తావా నువ్వు? అధికార అహంకారం తప్ప ఇంకోటి కాదు. ఈ దేశం కోసం సర్వస్వం కుటుంబాన్ని త్యాగం చేసి వాళ్ళ అయ్య, వాళ్ళ నాయనమ్మ బలిదానాలు ఇచ్చినటువంటి కుటుంబం గురించి మాట్లాడితే నీకు సిగ్గనిపించడం లేదా? కాబట్టి కేటీఆర్ గారిని ఈరోజు మేము సూటిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం, ఇట్లాంటి అవాకు చవాకు మాటలు మానుకో, నీ పార్టీ ప్రచారం నువ్వు చేసుకో. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కు ఉంది, ప్రచారం చేసుకునే హక్కు ఉంది, ఓటు అడిగే హక్కు ఉంది, కానీ మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడే సంస్కృతి మీ కుటుంబానికి ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఇది గర్వంగా చెప్తున్నాం మేము. అందుకనే నిన్న మాట్లాడేటువంటి మాటల్లో ఏమాత్రం పసలేదు. ఆయన్నే పైన నెల కూడా కాలేదు, మీ సమక్షంలోనే ఈ షాద్నగర్లోనే చెప్పింది కదా అంగా యాదవ్ గారు గెలిచిపోతున్నాడు, నేను విజయవంత సభకు వస్తానని చెప్పేసాను. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మరి నిన్న మీటింగ్ వచ్చినావు అంటే నీకు అర్థమైపోయింది? షాద్నగర్లో కాంగ్రెస్ పార్టీ భ్రమరత్నం పడుతున్న ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వీర్లపల్లి శంకరన్న గెలుస్తున్నాడు, నీకు అది అర్థమైపోయింది? నీకు రిపోర్ట్ కూడా పోయింది, అందుకని బెంబలెత్తిపోతున్నావు. నువ్వేం మాట్లాడుతున్నదో నీకే అర్థం కావడం లేదు.
కాబట్టి సోదరులారా ప్రజలు మా వెంట ఉన్నారు ఏ ఊర్లో పోయినా ఎక్కడ పోయినా ప్రజలు బ్రహ్మరత్నం పడతా ఉన్నారు కాబట్టి మేము ఇచ్చినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్స్తో పాటు సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి నమ్మకం ప్రజలకు వచ్చింది ప్రజలు బ్రహ్మరత్నం పట్టి రేపు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు కాబట్టి ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చాలా సూటిగా చెప్తున్నాం ఈ పార్టీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే మీకు తెలుసు ఒక ఆయన నిన్న చేరినటువంటి చరిత్ర ఏముంది 28 కేసులున్నటువంటి ఒక 420 ఆయనను పెట్టుకొని ఫోటోలు దిగుతాం అటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉంటారు అటువంటి వాళ్ళు మీ పార్టీలకు లీడర్లు మా పార్టీలు అటువంటి వాళ్ళు కాదు త్యాగాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమాన్ని అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి నాయకులకు మేము ప్రాధాన్యత ఇస్తాం ప్రజలను మోసం చేసి భూములు లాక్కొని మాయమాటలు చెప్పి రౌడీ సీట్లు ఉన్నటువంటి వాళ్ళకి కాదు ఈ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండదు కాబట్టి కేటీఆర్ గారు ఆ పద్ధతిలో మీ పార్టీ పద్ధతిలో మీరు ప్రచారం చేసుకోండి కానీ అవాక్ చవాకులు మా నాయకుల మీద జాతీయ స్థాయి నాయకుల మీద ఆ రకమైనటువంటి పురుష పదజాలం వాడడం కరెక్ట్ కాదు మీరు మాట్లాడారు కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది మాకు కూడా సంస్కారం తెలుసు మేము కూడా చదువుకున్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో మాకు కూడా తెలుసు కొన్ని విషయాలు అందుకని నిన్న మాట్లాడేటువంటి పదాలని అబద్ధపు మాటలను ప్రజలు గమనిస్తున్నారు సరైనటువంటి పద్ధతిలో రేపు జరిగే 30 జరిగే ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు ఆ పద్ధతిలో మీరు కొట్టుకుపోతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను